చంద్రబాబుకి కాల్ చేసి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేనున్నానంటున్నారట చంద్రన్న నేనున్నాను బాధపడకండి పవన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబుకి కాల్ చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ చంద్రన్న నేనున్నానంటూ ఆయనకి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది కావాలని అందరూ కూడా చెబుతూ ఉంటారు కానీ ఇందులో ఎలాంటి అయితే ఉండవు సో చంద్రబాబు నాయుడికి ఏం కాదు చూపించడానికి అలాగే మంచిగా మాట్లాడడానికి మేమున్నామంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతే ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో చంద్రబాబు నాయుడికి నేనున్నానంటూ ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది సో చంద్రబాబు నాయుడికి ఈడీ మరి నోటీసులు కూడా అందించింది ఆయన్ని అరెస్ట్ చేసి నేరుగా కాన్వాయిలు తరలించింది సో చంద్రబాబు నాయుడుకి పోలీసుల జీవుల మీద నమ్మకం లేకపోవడంతో అందుకే మా ప్రైవేటు క్యాబిన్లో నేను ఎంతో అద్భుతంగా వస్తానంటూ మరి ఈ విషయంలో కుల్చి ఈ విషయంలో అయితే అందరూ కూడా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం చంద్రబాబుకి కాల్ చేసి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు సిఐడి అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని మీరు తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు ఎప్పటికైనా మీరు స్వచ్ఛమైనటువంటి మనసున్న వ్యక్తిగా బయటకు వస్తారు జైలుకు వెళ్ళడం జైలు కూడి తినడం ప్రతిరోజు మరి జైలు గురించి మాట్లాడడం ఎవరైతే ఇప్పుడు పారిపోయి పరుగులు పెడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకు అంత భయం పడాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటూ సో చంద్రబాబు గురించి మీరు ఇప్పుడు ఎంతగానో ఎమోషనల్ అయితే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది అది ఏమిటో అభిమానుల అభిమానులు ఇట్టే ప్రత్యేకంగా ఏం జరుగుతుందో తెలియదా అంటూ మండిపడుతున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన అరెస్ట్ విషయంలో నేరుగా మరి చంద్రబాబుకే కాల్ చేసి మాట్లాడారు మన పవన్ కళ్యాణ్ మీకే భయం లేదు కేంద్రంతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తానంటూ భరోసా ఇచ్చారట పవన్ కళ్యాణ్